నమస్తే, నేను ఇందు కుమార్. వెల్కమ్ టు ఆలో టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట పైన పట్టు సాధించిన వైసీపీ ఇక ఇప్పటి నుంచే ఎమ్మెల్యే సీటుని టార్గెట్ చేసింది. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఒక విడత చంద్రగిరి నుంచి గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేశారు. 2019లోనూ ఆయనే బరిలో నిలిచారు. అయితే ఎలాగైనా చంద్రబాబు కంచుకోట కుప్పంను బద్దలు చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నుంచే సంస్థాగతంగా కుప్పంలో పట్టు సాధించే వ్యూహం అమలు చేశారు. అందులో భాగంగా చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి తన క్యాబినెట్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన పంచాయతీ ఎన్నికల్లోనూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీకి ఆధిపత్యం దక్కేలా వ్యవహరించారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే స్కెచ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేమంటే 3 సామాజిక వర్గాల సహకారంతోనే చంద్రబాబును ఓడించేందుకు జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం. కుప్పం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. ఈ సామాజిక వర్గంతో పాటు రెడ్లు, బ్రాహ్మణులను ఏకం చేస్తే చంద్రబాబును ఓడించడం తేలికగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా సామాజిక వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్కు ఎమ్మెల్సీ ఇవ్వడం ఇందులో భాగమే. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చిన చంద్రమౌళి కొడుకే భరత్. ఇక కుప్పం మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ దర్భా సుధీర్, బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన సీనియర్ నేత డాక్టర్గా కుప్పంలో మంచి పేరుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి తరపున సుధీర్ రెడ్డి ఇటు పుంగనూరు, అటు కుప్పంలోనూ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. తొందరలోనే కుప్పంకు పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతున్నారని సమాచారం. అంటే కుప్పంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా జరగబోయేవి కూడా వీరు ముగ్గురు ఆధ్వర్యంలోనే జరగబోతున్నాయి. జగన్ వ్యూహం ప్రకారం బీసీ, రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకొస్తే చంద్రబాబును ఓడించడం చాలా తేలిక. ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలు ఎలాగూ వైసీపీకి మద్దతుగా నిలుస్తారు. అందుకే జగన్ స్కెచ్ ఫలిస్తే బాబుకి కుప్పంలో ఓటమి తప్పదు.